వీఐపీ లోకల్ టీవీ న్యూస్ బుల్టెల ముందుక హెడ్లైన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరోనాపై అందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ సూచన. టీడీపీకి రాజీనామా అంటూ వస్తున్న వార్తలపై మాట్లాడేందుకు నిరాకరించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడేమీ మాట్లాడబోనన్న గోరంట్ల నిరాకరణ. పడలో కలకలం. పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ రాహుల్ అనే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు. కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆలయ అధికారుల స్వాగత పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కిషన్ రెడ్డి వెంట ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందారెడ్డి కూడా వెళ్లారు. రంగనాయకుల మండపంలో కిషన్ రెడ్డికి వేద ఆశీర్వచనం అందించారు వేద పండితులు. శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని, కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడెన్ పెట్టాలని శ్రీవారిని ప్రార్థించారని చెప్పారు. ఈరోజు చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తారు. మనల్ని చాలా పెద్ద దేశం, ఒక 30-40 యూరోప్ దేశాలు కలిపితే ఎంత జనాభా ఉంటుందో, యూకే గాని అమెరికా గాని అనేటువంటి పెద్ద దేశాలు, మన దేశ జనాభా అంత ఉంటుంది. మనలాంటి పెద్ద దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో, ఆరోగ్య వసతులు తక్కువగా ఉన్నటువంటి దేశంలో, కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే చాలా కత్తి మీద సాము లాంటిది. అటువంటి నేపథ్యంలో మనకు తెలియదు కరోనా ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఏ రకమైనటువంటి ప్రోటోకాల్స్ పాటించాలి, ఆక్సిజన్ ఎంత అవసరం ఉంటుంది, లేక వ్యాక్సిన్ ఏ రకంగా పరిశోధన చేయాలి. గతంలో కరోనా లాంటి డిసీజెస్ మన దగ్గర కానీ ప్రపంచంలో కానీ లేవు. అయినప్పటికీ ఎంతో సాహసంగా ఈరోజు అన్ని రకాలుగా, ఈరోజు ఆక్సిజన్ కొరత లేదు, ఈరోజు ఇంజెక్షన్స్ కానీ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కానీ ఇతర ఇంజెక్షన్స్ కానీ అవన్నీ కూడా ఈరోజు మనం తయారు చేసి సిద్ధంగా ఉన్నాం. వ్యాక్సిన్ చాలా వేగవంతంగా 3 షిఫ్టుల్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ వ్యాక్సిన్ ఈరోజు ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నాం. ఇతర దేశాల నుంచి కూడా ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ వ్యాక్సిన్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 4-5 కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. అందులో మన దేశంలో 2 కంపెనీలు తయారు చేస్తూ ఉన్నాయి. దానికి తోడు ఈరోజు జైడాస్ కెడీల కానీ, బయాలజికల్ ఈవెంట్స్ కానీ, భారత్ బయోటెక్ కానీ మన దేశవాళి కంపెనీలు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాకు సంబంధించినటువంటి కంపెనీలు, ఇండిజినస్ కంపెనీలు వీళ్ళు ఈరోజు వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, పేపర్లలో టీవీలలో ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం, థర్డ్ వేవ్ వస్తుందా రాదా, వస్తే ఏ రకంగా ఉంటుంది, వస్తే ఎవరు ఎఫెక్ట్ అవుతారు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. వస్తుందా రాదా ఎవరికి తెలియదు, వస్తే ఏ రకమైనటువంటి తీవ్రత ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా ఏ శాస్త్రజ్ఞులు కనుక్కునే పరిస్థితి లేదు. నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో మీడియా కథనాలపై రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారం పట్ల ఇప్పుడేమీ వివరణ ఇవ్వరని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోరినప్పటికీ అంతకు మించి మాట్లాడేందుకు ఆయన సముఖత వ్యక్తం చేయలేదు. కాగా స్థానిక నాయకత్వం అనుబంధ కమిటీల వ్యవహారంలో గోరంట్ల కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అటు పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
సార్ పూచీ సార్ వాస్తవమే సార్ వాస్తవమే కదా సార్ నేను ఇప్పుడేం మాట్లాడను మా తాత డెడ్ బాడీ కలకలం రేపింది. మొగల్ రాజపురం మానార్ పలాసా ఎదురుగా రోడ్ లో పార్క్ చేసి ఫోర్త్ కార్ లో డెడ్ బాడీ కనిపించింది. కారును ఓపెన్ చేసి చూశారు పోలీసులు. అయితే కారులో డెడ్ బాడీ ఘటనలో వ్యవహారంపై కొంత క్లారిటీ వచ్చింది. ఏపీ 16FF9999 నెంబర్తో ఉన్న ఫోర్త్ ఇంజనీర్ ఓనర్ రాహుల్ అని తేల్చారు. విజయవాడలో జెక్సన్ సిలిండర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓనర్ గా చెప్తున్నారు. ప్రస్తుతం కార్ పార్క్ చేసిన ఉన్న మాచవరంలోని కాలనీకి రాహుల్ ఫ్యామిలీ చేరుకున్నారు. అసలేం జరిగిందో వాళ్లకు మిస్టరీగానే ఉంది. వెంచమూరులోని స్థానిక ఆర్ఎండ్బీ అతిథి గృహం నందు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెంచమూరు మండల వైఎస్ఆర్సీపీ నూతన గవర్నర్ని ప్రకటించారు. వెంచమూరు మండల నూతన వైఎస్ఆర్సీపీ గవర్నర్గా మద్దూరి లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఆయన ప్రకటించారు. అనంతరం నూతన గవర్నర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి వెంచమూరు సర్పంచ్ సృజన, సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు, శాల్వాతో ఎమ్మెల్యేలను సన్మానించారు. నీకు చప్పట్లు కొట్టారే కానీ నాకు నమస్కారం. నా పేరు మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి. నేను ఇంజమూరు మండల కన్వీనర్గా ఎమ్మెల్యే గారు నన్ను నియమించారు. నేను పార్టీ కార్యకర్తలకి నాయకులకి తగు న్యాయం చేస్తానని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇకపోతే మండలంలో చాలామంది కార్యకర్తలు నాయకులు చాలామంది ఇబ్బందులు పడిపోతున్నారు. ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమించి వారికి తగు న్యాయం చేస్తానని నా చేతన సహాయం చేస్తానని చెప్పి, అదేవిధంగా ఏమన్నా ఎమ్మెల్యే గారి ద్వారా మనకి అవ్వాల్సిన పనులు ఏమన్నా ఉంటే త్వరితగతిగా చేపిస్తూ చేస్తానని చెప్పి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన ఇంజమూరు పట్టణానికి సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ ఇవన్నీ శాంక్షన్ చేయించినారు. నిన్న 5 కోట్లతో శాంక్షన్ చేయించినారు. మన ఓడ చెరువు కూడా త్వరలో ఫేస్ 2లో గుండిమడగల నుంచి ఎత్తిపోతల ద్వారా ఓట చెరువు కూడా నీళ్లు తెప్పించే ఏర్పాట్లు ఎమ్మెల్యే గారు చేస్తానని మాటిచ్చి ఉన్నారు. అదేవిధంగా ఎక్కడన్నా కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నింటినీ మా దృష్టికి తీసుకువస్తే అవి మేము చేయలేకపోతే ఎమ్మెల్యే గారి ద్వారా అయినా చెప్పి చేయించే ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో మండల ప్రజలంతా మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నాకు అండదండగా ఉండాలని ప్రార్థిస్తున్నా. పొద్దులతో నిలబడ్డాను సార్. 4 నిమిషాలు వచ్చి
నీకు చప్పట్లు కొట్టారే గారు నాకు మాకు కూడా అవకాశం కనుక్కుంటాం మరి చేరంటే వాళ్ళు ఎడిట్ చేసినప్పుడు వాళ్ళు తప్పు వాళ్ళు చేనేత్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామానికి చెందిన వాసు అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. అయితే గతంలో ఆర్టీగా డ్రైవర్ గా కొన్ని రోజులు పనిచేసిన అనుభవం ఉంది. నేపథ్యంలో చేజర్ల మండలంలో పలు చోట్ల వాహనాలు నాపి నేనే ఆర్టీఓని అంటూ నగదు ఇవ్వాలని బలవంతపు వసూళ్లు చేసేవాడు. ఇవని వారిపై దాడులకు దిగేవాడు. అతని ట్రక్కు ఆటో రోడ్డుకు అడ్డం పెట్టి నేను ఐపీఎస్ అధికారిని అంటూ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఆపి నానా హంగామా చేస్తాడు. ఇటీవలే ఓ స్కూల్ వాహనంలో పెళ్లిళ్ళకి వెళ్తున్న వారిని ఆపి డబ్బులు ఇవ్వాలని బలవంతం చేయగా ఎందుకు ఇవ్వాలని కొంతమంది యువకులు ఎదురు తిరగగా వారిపై దాడికి తెగబడ్డాడు. వారికి తీవ్ర గాయాలు కావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన చేజర్ల పోలీసులు నకిలీ ఆర్డీఓగా అవతారం ఎత్తిన వాసుని అరెస్ట్ చేసి పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. ఐడి కార్డ్ లేదంటే నువ్వెవరా? అన్నోన్ అన్నోన్ పర్సన్ ఎవరు చేసుకుంటు బా. ఏంది మీరు ఏం చదువుకుంటున్నారా లేకపోతే ఏంది మీరు? ఒక సెకండ్ 60-30 సెకండ్ అవునా వచ్చినా చేయగలి వచ్చే దామాదరా నా ఫ్రెండ్ ఒళ్ళో ముందాదో ఒళ్ళో కొనుక్కుంటా అసలు డబ్బులు ముందు దింపుకుంటా ముందు కాలంట నాకు ఇస్తాడు దామాదరు నా ఫ్రెండ్ మాజీ సీ 5 ఎకరాలు ఆయన ఫ్రెండ్ ఉంటుంది కేజీఆర్ రాపూరు ఒక మెంటలు ఎక్కువ రావు తాగుడు రెండు పోరా నాయన బొప్పకి వెళ్ళాను పోతం తెస్తారు మూడోసారి రానున్న డెల్టా వేణు దృష్టిలో ఉంచుకుని కరోనాను కట్టడి చేసేందుకు పార్టీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది నియమించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ వాలంటీర్ నిర్మిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ తెలిపారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో సుమారు 131 మందికి పిఠాపురం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ రాష్ట దేశంలో సుమారు 100,000 మంది వాలంటీర్లు నిర్మించడం జరిగిందన్నారు. ఇక అభివృద్ధి స్థానంలో అయితే ఎంతో వెనకబడి సరైన మౌలిక సదుపాయం లేకుండా డెవలప్డ్ కంట్రీస్ లో ఒక 100 మన ప్రీతం నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మనం ఏదైతే ఆశించామో దానికన్నా ఎక్కువ ఇచ్చారు. ముఖ్యంగా అన్నింటిలో అన్నింటి విషయాల కన్నా కూడా ప్రపంచ సమస్య కరోనాని ఏ రకంగా ఎదిరించారు, ఏ రకంగా పరిష్కరించారు, ప్రజలకు ఏ రకంగా సహాయం చేశారు అనేది మనం కూడా చూసాం. అలా మనం ఫస్ట్ వేవ్ దాటాం, అలాగే సెకండ్ వేవ్ దాటాం, అలాగే ఆయన నాయకత్వంలో మన 75వ స్వాతంత్ర దినోత్సవం కూడా చేసుకున్నాం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పదవి లభించిన సందర్భంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఇచ్చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంలో గౌరవ శాసనసభ్యులు అభినందిస్తున్నారు ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ రమేష్ రాజు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు.
అసైన్ ల్యాండ్ ఇళ్ల స్థలాలు పొందిన వారు 10 సంవత్సరాల అనంతరం అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చని రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోరని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దండాల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ రోజు శ్రీకాకుళం ఇందిరానగర్ కాలనీలో గల సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశంలో 9/77 యాక్ట్ 9/77 యాక్ట్ ప్రకారంగా కొనే హక్కు లేదు. పొరపాటున ఎవరైనా కొనుక్కున్నా వాటిని ఆ యాక్ట్ ప్రకారంగా తిరిగి అసలు లబ్ధిదారులకి ఇవ్వాలి. రెండోసారి కూడా అమ్ముకుని ఉన్నట్లయితే ఆ భూమి హక్కు తీసుకుని కలకెవరు మొదటోడు ఎవరైతే తరుగున్నారో వారికి ఇవ్వాలి. ఇది యాక్ట్. దీనిని చంద్రబాబు నాయుడు గారు సవరించారు. 20 సంవత్సరాలు అయిన తర్వాత అసైన్ భూములు అమ్ముకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మోహన్ గారు చేశారు. ఇప్పుడు జగన్ గారు ఏం చేశాడంటే 20 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కనుక అయితే అమ్ముకోవచ్చు అని చేశారు. ఇక్కడ మా అభ్యర్థులు ఏంటంటే 9/77 యాక్ట్ ప్రకారంగానే ఆ చట్టం అమల్లో ఉంటే అమ్మడం కొనడం జరిగిపోతుంది, కొనుగోలు జరిగిపోతున్నాయి. అసలు లబ్ధిదారు భూములు అమ్ముకుని మొత్తం ఏ కారణం చేత అమ్ముకుని బయటపడిపోతున్నారు. తిరిగి ఏ భూస్వాములకి చేరకూడదు ఆ భూస్వాములకే. నందివాడ గ్రామంలో సీతా మహాలక్ష్మి అని రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇంత అయిపోయింది కదా, తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు. ఆవిడ 120 ఎకరాలు అసైన్మెంట్ భూములు కూర్చుని చెరువులు తల్లింది. దాని మీద ఎన్నిసార్లు గొడవ చేసి అరెస్ట్ అయ్యేమో, ఇప్పటికీ దాన్ని తీసుకోవడం లేదు. ఇది 9/77 చట్టం అనగా. ఇరు వర్గాల కేసుల సత్వర పరిష్కారానికి లోకదళ చక్కని వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రామకృష్ణ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 11 నిర్వహించనున్న జాతీయ లోకదళ కార్యక్రమంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువ కావడం, ఆర్థికంగా వెనుకబడి ఉండడం వలన ప్రజలకు చట్టాలపై న్యాయ వ్యవస్థపై సరైన అవగాహన లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అటువంటి వారికి చట్టబద్దంగా త్వరితగిన పరిష్కారాన్ని లోకదళ చక్కని మార్గమని తెలిపారు. సంవత్సరాల తరబడి మనం లిటిగేషన్ ను పొడిగించుకోకుండా, మన డబ్బు నష్టపోకుండా, మన విలువైన కాలాన్ని నష్టపోకుండా ఎప్పుడో తుది తీర్పు ఏదైతే వస్తుందో అదే తీర్పును ఒక్క రోజులో నిమిషాలలో మనం సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లోక్ అదాలత్లో ఏదన్నా పరిష్కారం చేసుకుంటే ఇంకా పెండింగ్ కేసు అయినట్టు కనుక ఆ కేసుకు సంబంధించి వారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టిన పూర్తిగా కోర్టు ఫీజు ప్రభుత్వానికి చెల్లించింది ఏదైతే ఉంటుందో ఆ కోర్టు ఫీ మొత్తం మనకి ఇవ్వబడుతుంది. అలాగే ఈ నష్టపరిహారాలు ఇట్లాంటి వాటికి అయితే కనుక వాటికి కూడా కేసు కోర్టులో నుంచి ఉండగా పరిష్కారం చేసుకున్నట్టు కనుక ఆ కోర్టు ఫీ ఇస్తాము. అలా కాకుండా కోర్టుకు రాకుండానే ఫ్రీ లిటిగేషన్ స్థాయిలో వాళ్ళు పరిష్కారం చేసుకుంటే కోర్టు ఫీ కట్టడం అలాంటిది ఏమీ ఉండదు. అంతేకాకుండా ఇక్కడ లోక్ అదాలత్లు రెగ్యులర్ లోక్ అదాలత్లు ఏ విధంగా జరుగుతుందో పర్మనెంట్ లోక్ అదాలత్ ఐ మీన్ నేషనల్ లోక్ అదాలత్లలో కూడాను వ్యక్తులు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఏ ఫీజు లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని కేసుల్లో పరిష్కారం చేయబడుతూ ఉంటుంటాయి. అలాగే ఫైనాన్స్ కంపెనీస్ కానీ లేకపోతే ఇద్దరు స్థానిక శాసనసభ్యులుగా శ్రీ ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరపున నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా బొచ్చిన రాజేష్ కుమార్, అధ్యక్షులుగా బైరి నీలమ్మప్పుడు, మండల అధ్యక్షులుగా గదిల దాలింగారావు నియమితులైన సందర్భంగా సన్మానించారు. సంఘం గురించి కొన్ని సలహాలు సూచనలు చెప్పారు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే పార్క్ వద్ద మహాత్ముల విగ్రహాల గురించి అడిగాం, సానుకూలంగా స్పందించారు. అలాగే యువనేత ధర్మాన రామమనోహర్ నాయుడు గారికి కలిసి సంఘం నాయకులు సన్మానించారు. మాజీ మంత్రి వర్యులు ప్రస్తుతం స్థానిక శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారిని బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు, శ్రీకాకుళం మండలం అధ్యక్షులు దాలింగరావుతో సహా వచ్చి ఆయన్ని గౌరవించి సన్మానించి
మరి పలు బీసీ సమస్యలు ఆయనకి మా యొక్క ఎంతో సమర్పించడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు ఫులే పార్క్ వద్ద అనేకమైనటువంటి బహుజన నాయకులు గౌతమ్ బుద్ధుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సావిత్రిబాయి ఫులే, బిఆర్ రామస్వామి మొదలగు మహానాయకుల తాలూకా విగ్రహములు స్థాపించుటకు ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా హామీ ఇచ్చారు. అతనికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో అయితేనేమి, కేంద్రంలో అయితేనేమి, చాలా పెండింగ్లో ఉన్నటువంటి బీసీ సమస్యల గురించి వారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. వారు సానుకూలంగా స్పందించి తన వంతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నేను నా వంతు ప్రయత్నం చేసి నా తరఫున కొన్ని నివేదికలు సమర్పించి బీసీలకి న్యాయం జరిగేటట్లు నేను చేస్తానని చెప్పేసి ఈరోజు బీసీ సంక్షేమ సంఘాలకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆయన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారి మరి పుత్రుడు యువనాయకుడు చిన్ని గారికి మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతటితో మేము విరమిస్తున్నాం. జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో దేవీచౌక్ సెంటర్లో ఉన్న అరవపేట వీధిలో ఎక్కడ పడితే అక్కడ గుంతల్లో నీరు నిల్వ ఉండిపోయి దోమలతో పలు సీజన్ వ్యాధులు ప్రబలడానికి సిద్దంగా ఉన్నాయి. ఒకపక్క కరోనాతో భయపడుతున్న ప్రజలు మరోపక్క డెంగ్యూ జ్వరాలకు వణికిపోతున్నారు. మండలంలో పలు చోట్ల డెంగ్యూ కేసులు అధికంగా నమోదు కావడంతో గోకవరం గ్రామ ప్రజలకు భయం పట్టుకుంది. వర్షాలు పడి సీజనల్ వ్యాధులు ప్రజలకు సోకడంతో భయపడుతున్నారు. అరవపేటలో పందులు ఎక్కడ పడితే అక్కడ సంచారం చేస్తున్నాయి. ఇళ్ల మధ్యలోనే పందులు చనిపోతున్నాయి. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని అరవపేట కాలనీ వాసులు బహిరంగంగానే చెప్తున్నారు. డెంగ్యూ జ్వరాలు వచ్చేసి చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. జనాలకి మేము మనం చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంటింటి సర్వే చేసి అది కావాల్సిన మందులు, ఈ పందులని చచ్చిపోయిన పందులని మాయ కాదు అంటున్నారండి, ఆ ఎర్రలో పక్కన ఉన్నారో ఆయన సర్వే ఆయన నాకు పిలిపించి తగు చర్యలు తీసుకోమని అధికారులు వేడుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గతంలో కురిసిన వర్షాల కారణంగా గోకవరం మండలంలో రోజురోజుకి పెరుగుతున్న డెంగ్యూ కేసుల గురించి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, మన నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానీ, గోకవరం మండలంలో ఉన్న నాయకులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్కసారి వైద్యాధికారులందరూ కూడా ఎక్కడెక్కడైతే నీరు నిల్వ ఉందో అన్ని చోట్లకి వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, అవన్నీ శుభ్రం చేయాలని, వెంటనే ఈ పనులన్నీ చేయాలని నేను ఒక మాజీ జడ్పీడీసీగా ప్రభుత్వం వారిని కోరడం జరుగుతుంది. అలాగే ఈ రోజున గోకవరంలో ఠానా సెంటర్ వద్ద చూస్తే విపరీతమైన పందులు ప్రతి ఇళ్ళ దగ్గర చాలామంది పిల్లలు పెట్టేస్తున్నాయి, పెట్టిసై చనిపోతున్నాయి కూడా. ఈరోజు పంచాయతీ వారు కూడా చనిపోయిన పిల్లలను తీసి ట్రాక్టర్లో వేయడం కూడా నేను చూడడం జరిగింది. దాని గురించి వెంటనే సెక్రటరీ గారు, ఎండిఓ గారు చర్యలు తీసుకొని సెక్రటరీలు అందరితో కూడా మీటింగ్ పెట్టి వెంటనే శానిటేషన్, దోమల మందు పిచ్చికారి అన్నీ చేసి ప్రజలందరూ ఆరోగ్యాలు కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ బాధ్యత మన మీద కూడా ఉంది, ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ రోజు దొరకని పరిస్థితిలో ఉంది ప్రస్తుత పరిస్థితిలో. అందువల్ల ప్రజలందరూ కూడా వేడి నీళ్లు కాచుకొని తాగవలను, అలాగే ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. అందరూ కూడా ఆరోగ్యంగా మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. నెల్లూరు జిల్లా వజలి మండలం కురుగొండ గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు జాయింట్ కలెక్టర్ హరిచంద్ర ప్రసాద్. రైతు భరోసా కేంద్రంలో ప్యాడి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో వ్యవసాయ సహాయకురాలిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రతి రైతు పండించే పంటలు సొసైటీకి కొనుగోలు చేస్తారా, లేదా ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారా, ఏదేని రైతు భరోసా కేంద్రంకి ప్రతి వీఆర్ఓ డేటాను వారి పరిధికి అనుసరించి నమోదు చేయవలసిందిగా సూచించారు. ఎందుకంటే
మీరు మాట ఫైనల్ ఓకే మీ మాట ఫైనల్ ఇక్కడ వాళ్ళు తేమ శాతం ఎక్కువ ఉంటే ఆరబెట్టుకోమని చెప్పాలి ఆరబెట్టుకునే పరిస్థితి లేని సిచ్యువేషన్ లో ఆరబెట్టుకున్నట్టే సార్ పన్నెండు రోజులు ఆరబెట్టుకోవాలంటే ఎక్కువ అడుగుకోరు ఉండకూడదు వెళ్ళిపోవాలి అలా మా మేము వచ్చి చూస్తాము నేను ఓట్లు బాగా చూస్తాము అనేది మాట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వింజమూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక బంగ్లా సెంటర్ నందు జీవో నంబర్ 42కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవో నంబర్ 42 తీసుకువచ్చి రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నడం చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. నగర హాస్టల్ కన్వీనర్ అభేద్ చాంద్ ఈరోజు ఏదైతే ఉందో ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయో స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఇప్పుడు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 32-45 ఆర్టికల్ని రద్దు చేయాలని చెప్పేసి మన వింజమూరులో బంగ్లా సెంటర్లో నిరసన చేస్తున్నాము. మన నియోజకవర్గంలో ప్రజలు వర్షాభావ పరిస్థితుల్లో ఉంటూ రైతులు వరి నాట్లు వేసేందుకు ఇబ్బందులు, ప్రజలకు నీటి కష్టాల గురించి భగవంతుని సన్నిధిలో నిష్ఠ నియమాలతో వరుణ యాగం చేసేందుకు రాష్ట్ర మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పరరాజు సంకల్పం చేపట్టారు. అదే సంకల్పంతో గురువారం మందస పెరుమాళ్ ఆలయంలో వరుణ యాగం పూర్తి చేశారు. మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు సంకల్పానికి దేవుని కృప అందించారు. అందుకే యాగం పూర్తయ్యేసరికి వర్షం పడింది. ప్రజల ముఖాల్లో వెలుగులు చూసి వర్షానికి హర్షం వ్యక్తం చేశారు. అందుకే పెద్దలంటారు, సంకల్పంతో ఏ పని చేసినా ఫలితం సిద్ధించక తప్పదు. ఇది మొమ్మాటికి నిజమని, తమను నమ్ముకున్న ప్రజలు ఎప్పటికీ సుభిక్షంగా ఉండాలని ఆయన సంకల్పమని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలంటే జిల్లాల్లో పలాస నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవాలని, పంటలు పండించేందుకు పుష్కలంగా నీరు అందాలని కోరుతూ రాష్ట్ర మత్స్యశాఖ, పశువర్ధక పాడి పారిశ్రామాభివృద్ది శాఖ మంత్రి సిద్ధిరి అప్పలరాజు వాసుదేవుడికి పూజలు చేశారు. డబర్సింగ్ రిజర్వాయర్ ప్రాంతంలో వర్షాలు బాగుపడ్డాయి. దాని ఆయకట్టు అంతా కూడా చాలా బ్రహ్మాండంగా వరి నాట్లు జరిగి పంటలు బాగా పండుతాయి. కలింగదల ఆయకట్టుకు సంబంధించి కొంత రిడ్యూస్డ్ రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ నిన్ననే ఆ రిజర్వాయర్ నుంచి వాటర్ రిలీజ్ చేసాం. ఆ ఏరియాకు కూడా ఇబ్బంది ఉండే అవకాశం లేదు. జిల్లాలో సమృద్ధిగా వానలు పడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి పంటలు పండి రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలన్నటువంటి ఒక లక్ష్యంతో మంచి పంటలు పండాలని, బాగా మరింత సమృద్ధిగా వానలు పడాలన్నటువంటి ఒక సంకల్పంతో ప్రత్యేకమైనటువంటి యజ్ఞ కార్యక్రమం వరుణ యజ్ఞం చేయటం జరిగింది. మా జిల్లా గురించి అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ
సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది. మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.